మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అనెను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచ్చున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10వ వచనము వరకు. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. మార్కు సువార్త 5వ అధ్యాయము 26వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను,
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:4 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మత్తయి సువార్త 10:1 ఆసా తన ఏలుబడి అందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. దినవృత్తాంతములు 2:12 మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 116:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యోహాను రాసిన 1:3:8 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందితిరి. పేతురు రాసిన 1:24 రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనల గ్రంథము 41:3 మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థతనొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17:14 నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. యోహాను రాసిన 3వ పత్రిక 1:3
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:5. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశ కాండము 7:15. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. మత్తయి సువార్త 9:35. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147:3. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణనందును. యాకోబు రాసిన పత్రిక 5:14. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునన్నటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యుని కాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. యెషయా గ్రంథము 38:1.